देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। चीफ मिनिस्टर केसीआर ने गढ़वाल का दौरा करते हुए मुख्तलिफ तरक्याती प्रोग्रामों में हिस्सा लिया। उन्होंने जिला कलेक्ट्रेट की नई इमारत का इफ्तिताह अंजाम दिया। इस मौके पर खिताब में केसीआर ने कहा कि तमाम तबकात की तरक्की और भलाई के लिए हुकूमत कोशां है। केसीआर ने कहा कि रैतू बंधु और रैतू बीमा स्कीमात पर अमल में धरनी पोर्टल का अहम रोल है। उन्होंने कहा कि गढ़वाल जिले की तरक्की में दोनों रियासती वज़रा का अहम रोल है। दोनों वज़रा तेलंगाना तहरीक से ताल्लुक रखते हैं। चीफ मिनिस्टर ने कहा कि महबूब नगर ज़िले में साबिक में 14 दिन में एक मरतबा पीने का पानी सरबरा किया जाता था, लेकिन बीआरएस हुकूमत ने मिशन भगीरथा के जरिए घर घर पीने का पानी सरबरा किया है। उन्होंने कहा कि साबिक में महबूब नगर से लाखों अफराद रोज़गार के लिए नकल मुकाम करते रहे। महबूब नगर खुशकसाली से मुतासर था। बर्फ़ी और पानी के बहरान पर बीआरएस हुकूमत ने काबू पा लिया। उन्होंने कहा कि आंध्र प्रदेश के सरहदी इलाकों के आवाम तेलंगाना की तरक्की से मुतासिर हैं। चीफ मिनिस्टर केसीआर ने कहा कि महबूब नगर में 225 ग्राम पंचायत, 12 मंडल और 4 म्यूनसिपालिटीज़ हैं। उन्होंने हर ग्राम पंचायत के लिए 10 लाख रुपए, हर मंडल के लिए 15 लाख रुपए और म्यूनसिपालिटीज़ की तरक्की के लिए 50 करोड़ की ग्रांट का ऐलान किया। مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا بسم الله الرحمن الرحيم قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة గౌరవనీయ మంత్రివర్యులు, శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,
गौरव मंत्रिवर्य श्रीनिवास गौड़ गारू गौरवनीयुलु मन राष्ट्र होम मंत्री श्री महमूद अली गारू गौरव पार्लमेंट सभ्युलु शासन मंडली सभ्युलु शासन सभ्युलु राष्ट्र स्थाई कॉर्पोरेशन चेयरमैन्लु स्थानिक संस्थल प्रजाप्रतिनिधुलु राष्ट्र स्थाई अधिकारुलु जिल्ला अधिकारुलंदरिकी कूडा ना यॉक्क नमस्कारालु मुंदुगा గద్వాల జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇంత చక్కటి పరిపాలనా భవనాలు నిర్మించుకొని నా చేత ప్రారంభింపజేసుకున్నందుకు గద్వాల జిల్లా ప్రజలని ప్రజాప్రతినిధులని అధికారులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఇంతకుముందే సిఎస్ గారు చెప్పారు గద్వాల ప్రాంతం ఎట్లా ఉండేదని. నాతో పాటు ఫైనాన్స్ సెక్రటరీ గారు శ్రీ రామకృష్ణరావు గారు వచ్చారు ప్రత్యేకమైన అభిమానంతో గద్వాల మీద, ఎందుకంటే వారు ఐఏఎస్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ సబ్ కలెక్టర్గా పోస్టింగ్ వస్తే గద్వాల్ సబ్ కలెక్టర్ వారు ఫోన్ చేశారు. ఇవే బిగ్ హ్యాండ్ హియర్స్ కమ్ విత్ ఎ స్పెషల్ లవ్ ఫర్ యూ. అప్పటి గద్వాల ఎట్లా ఉంది, ఇప్పటి గద్వాల ఎట్లా ఉంది చూడాలి నేనని చెప్పి వారు చాలా సంతోషపడుతూ ఉన్నారు. మొట్టమొదటి సబ్ కలెక్టర్ ఇక్కడ పనిచేశారు వారు. ఈ సందర్భంలో నేను మీ అందరికి చెప్పేది ఒకటే మాట, ఈరోజు దేశంలో తెలంగాణ అనేక రంగాలలో నంబర్ వన్ స్థాయిలో ఉంది. 70 ఏళ్ళుగా స్థిరపడి ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలు, మనకంటే ఎంతో ఎత్తున ఉన్న రాష్ట్రాలు, వాటన్నిటిని అధిగమించి ఇండియాలో ఉండే పెద్ద రాష్ట్రాలలో పర్ క్యాపిటా ఇన్కంలో 1 పొజిషన్లో ఉంది తెలంగాణ రాష్ట్రం. అట్లానే పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్లో కూడా మనం 1 పొజిషన్లో ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసే విషయంలో కూడా మనం 1 ఉన్నాం. ఓడిఎఫ్ ప్లస్లో కూడా మనం 1 ఉన్నాం. చెప్పుకుంటూ పోతే రేపు ఇలా చెప్పచ్చు, 1వ స్థానము, 2వ స్థానము, అనేక రంగాలలో అన్నిటిలో కూడా ఉన్నాం. అన్నిటిని మించి ఇదే గద్వాల జిల్లాకు దీన్ని నడిగడ్డ అంటారు కదా, ఇక్కడ నడిగడ్డకు వచ్చినప్పుడు అక్కడ తుంగభద్రకు మధ్య ఉండే ఒక ఊరికి వెళ్ళినా మేము అప్పుడు అక్కడ ఎవరో ఒక రెడ్డి గారు మాకు భోజనాలకి ఏర్పాటు చేశారు. మీటింగ్ పెడితే చాలా ఆవేశం వచ్చేసి అక్కడ నేను ఏడు చేసినా ప్రజలు గ్రామం అంతా కూడా ఏడు చేశాను, మర్చిపోలేను. అంత బాధ ఉండేది ఇక్కడ, అంత దుఃఖం ఉండేది, ప్రజలు చాలా బాధలు ఉండేవాళ్ళు. నేను ఏడవాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే చిన్న లిఫ్ట్ పెట్టుకున్న మామూలు సెంట్రిఫ్యూగల్ మోటార్ పెట్టి లిఫ్ట్ పెట్టుకున్నా కూడా కొంత పారేసుకోవచ్చు. రెండు నదుల మధ్య ఉంది, అక్కడ తుంగభద్రటి కృష్ణ, ఇది ఏం దిక్కువాలని దంద అని చెప్పి బాధపడు. దానికోసమే మనం పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి ప్రగతి, మనకు అనుకూలమైన పద్ధతులు చేసుకుంటూ ఉన్నాం. ఒక గట్టు లిఫ్ట్ ఒకటి కంప్లీట్ అయిపోతే చిరవేగంగా జరుగుతూ ఉన్నాయి పనులు. అది ఒకటి అయిపోతే అసలు గద్వాల ఒక వజ్రం తునుక బంగారు తునుకలాగా తయారైపోతుంది. అట్లానే కోల్పోయినటువంటి ఆర్డీఎస్ని మళ్ళీ మనం సాధించుకున్నాం తుమ్మిల లిఫ్ట్ ద్వారా. మా ఎమ్మెల్యే ఇబ్రాహిం గారు ఎప్పుడు కూడా, ఈ మధ్య ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు కూడా మామిడి కుంట అదంతా కూడా మాకు కావాలని చెప్పి వారు పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ ఎక్స్టెన్షన్ పనులు చేస్తే ఆలంపూర్ కూడా చాలా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి మేలిం పంటలు పండేటువంటి పద్ధతి తయారైపోతుంది. ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో చాలా మనం సాధించాల్సి ఉంది. అనేక రంగాలలో ముందున్నటువంటి మనం ఎప్పుడు ఎవరు ఊహించారు, మీరందరూ కూడా గవర్నమెంట్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, మేము కూడా రాజకీయాల్లో పనిచేస్తూ ఉన్నాం, ఎంతో ఇన్నోవేటివ్గా చాలా డెప్త్కి వెళ్ళి గతంలో వనపరచలు కూడా నేను చెప్పినాను, మానవీయ కోణంలో ఆలోచించి అనేక స్టెప్స్ తీసుకుంటా ఉన్నాం. స్టంటింగ్ ప్రాబ్లం ఉంటుంది, స్టంటింగ్ ప్రాబ్లం అంటే చాలామందికి తెలియదు, పిల్లలు పెరగకుండా ఉంటారన్నమాట, వాళ్ళ పెరుగుదల ఆగిపోతుంది, దానికి మాల్ న్యూట్రిషన్ కారణం. ఒకసారి ఒక జనరేషన్ స్టంటింగ్ బారిన పడితే అది రిపేర్ కావడానికి 150 సంవత్సరాలు పడుతుంది. అంటే మళ్ళీ కొత్త జనరేషన్ అంత అద్భుతంగా పుట్టి మళ్ళీ వాళ్ళకి పుట్టి పిల్లలే పెద్దగా అయ్యారు తప్ప అప్పటికప్పుడు కాదు. చాలా దేశాలు పోరాటం చేస్తూ ఉన్నాయి, మన దగ్గర అటువంటి బాధ రాకూడదని చెప్పి, మనం అంత దరిద్రంగా లేము కానీ రాకూడదని చెప్పి అక్కడి నుంచి కూడా స్టెప్స్ తీసుకున్నాం. పేదలు వృద్ధులు పాపం నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి తల్లిదండ్రులు వృద్ధులు బాధపడతారని చెప్పి ఎప్పుడు చరిత్రలో ప్రపంచంలో కూడా ఆలోచించినటువంటి మన ఇండియాలో ఏ గవర్నమెంట్ కూడా జరిగినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకున్నాం. వాళ్ళ డోర్ స్టెప్కి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి మీకు అన్నిట్లున్నాయని చెక్ చేసి వాళ్ళకి అవసరమైన అద్దాలు కూడా ఇచ్చి ఆదుకుంటాం. ఇంత హ్యూమన్ యాంగిల్ ఇక్కడ కనిపించదు సాధారణంగా. మనం పెట్టినటువంటి సబ్సిడీ స్కీమ్లో కూడా ఏదో ఓట్ల కోసమో చిల్లర రాజకీయాల కోసమో కాదు, డెఫినెట్గా ఎట్టట్లా ఆదాయం సమకూరితే అట్టట్లా ప్రజలకు కూడా సంపద పెరగాలి, ప్రజల ఆయురారోగ్యాలు బాగుండాలి, అన్ని రకాలుగా వాళ్ళు ముందుకు ఉండాలని చెప్పి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం.
చాలా రికార్డ్స్ వచ్చాయి మనకు. ఇదంతా కూడా ప్రజాప్రతినిధులు మీరు అందరు కలిసి చేసినటువంటి సమన్వయంతో చేసిన కృషి. ఈ గౌరవం తప్పకుండా మా ప్రభుత్వ అధికారులకే దక్కుతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తాము. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, బాగుపడ్డామని చెప్పి సంతోషపడి మనం సంకల్పించుకొని రిలాక్స్ అయిపోతే మళ్ళీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. డెఫినెట్గా ఇంకొక 5-10 సంవత్సరాలు ఇట్లా కష్టపడి పనిచేస్తే మనం ఎవరు బీట్ కూడా చేయలేరు ఇండియాలో. పంజాబ్ మొట్టమొదటి హరిత క్రాంతి వచ్చినటువంటి రాష్ట్రం, వరి ధాన్యం ఉత్పత్తిలో వాళ్ళదే రికార్డు 8 సంవత్సరాల నుంచి, గత 50 సంవత్సరాల నుంచి. ఈరోజు పంజాబ్ను అధిగమించి తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో 1 స్థానానికి పోయినాం. మొత్తం ఇండియాలో 94 ఎకరాల వరి సాగైంది ఈ యాసంగిలో. అందులో 56,40,000 ఎకరాలు ఒక్క తెలంగాణలో సాగైంది, మోర్ దాన్ 50% ఆఫ్ ఇండియా. సో ఈ రకంగా బ్రహ్మాండంగా చేసుకున్నాం. అట్లనే గద్వాల కూడా జిల్లా ఏర్పాటు చేసుకున్న చక్కటి పరిపాలనా భవనాలు ఇవన్నీ కూడా చేసుకున్నాం. గద్వాలకు మెడికల్ కాలేజీ కూడా రాబోతూ ఉంది, ఎవరు ఊహించినటువంటిది కాదు. కళలు కూడా అనుకోలేదు, గద్వాల నారాయణపేట కూడా మెడికల్ కాలేజ్ వస్తేనే ఎవరు అనుకోలేదు. కానీ ప్రజలు దీవించారు కాబట్టి, చాలా అద్భుతంగా జరగాలి కాబట్టి పాత పాలమూరు జిల్లాకు 5 మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం మనం. అంటే ఇది పెద్ద అద్భుతమైనటువంటి ప్రగతికి ఒక సంకేతం. అంత ధైర్యం మనకు వచ్చింది, సంపద పెరుగుతూ ఉంది కాబట్టి, మన పర్క్యాప్ట పెరిగింది, మన జిఎస్డిపి పెరిగింది కాబట్టి ముందుకు పోతూ ఉన్నాం. మీ అందరితోని నాది ఒకటే ఒక ప్రార్థన, ఈ పట్టు వీడద్దు, ఈ జట్టు కూడా చెదిరిపోవద్దు. ఇదే పట్టుదలతో ముందుకు పోతే ఇంకా అద్భుతాలు సృష్టిస్తాం, ఇంకా చాలా బాగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఒక వ్యవసాయ రంగం, సామాజిక రంగం, సంక్షేమ రంగమే కాదు, ఐటీ రంగంలో, ఇండస్ట్రియల్ రంగంలో కూడా మనం చాలా దూసుకొని పోతూ ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికో పోయినాం, 50,000 కోట్ల రూపాయలు 56,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే, రీసెంట్గా నాస్కామ్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారంగా 2,47,000 కోట్లు పోయింది. అంటే అద్భుతమైన ప్రగతి అక్కడ కూడా జరుగుతూ ఉంది. పరిశ్రమలు కూడా దండిగా వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు కూడా వస్తూ ఉన్నాయి. అన్నింటి సమాహారంగా ఒక సమ్మిళితమైన అభివృద్ధితోని గొప్పగా ముందుకొస్తున్నాం కాబట్టి, దీనికి కారకులైనటువంటి మా ఉద్యోగులను, ప్రజాప్రతినిధులను మరొకసారి అభినందిస్తూ, ఈ మంచి ఇంత మంచి కాంప్లెక్స్ కూడా ఇలా అందిపించుకున్నందుకు కూడా మరొకసారి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తూ, ఇదే ఊపును, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతూ నేను విరమిస్తాను. జై తెలంగాణ.